ఈరోజే సుప్రీంకోర్టులో ఎమ్మెల్సీ కవిత విచారణ జరుగుతుంది సో ఢిల్లీ మద్యం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తనకు సమాన్లు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ బారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన రిట్ పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈరోజు విచారణ చేపట్టనుంది జస్టిస్ సంజయ్ ప్రస్తోగి జస్టిస్ బేలా ఎం త్రివేణితో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారిస్తుంది ఎమ్మెల్సీ కవిత ఏపీకి చెందిన వైకాపా ఎంపీ మాకొంట శ్రీనివాసుల రెడ్డిలు చెందిన బినామీలు అదేవిధంగా అరుణ్ రామచంద్ర పిల్లై ప్రేమ్ రాహుల్లు సౌత్ గ్రూప్ ద్వారా ఆఫ్ లీడర్లకు వంద కోట్ల ముందస్తు ముడుపులు చెల్లించి మధ్య విధానం తమకు అనుకూలంగా ఉండేలా ప్రభావితం చేశారని ఈడీ అభియోగం అనమాట దీనిపై ఈ నెల పదకొండున కవితను తొలిసారి విచారించి తర్వాత పదహారును మరోసారి విచారణ రమ్మన్నారు చట్ట ప్రకారం మహిళను వారి ఇంటి దగ్గర విచారించేసి ఉన్నప్పటికీ ఈడీ కార్యాలయానికి అక్కడ పిలవటాన్ని సవాల్ చేస్తూ కవిత ఈ నెల పద్నాలుగున సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై అత్యవసర విచారణ చేపట్టాలని ఆమె తరపు న్యాయవాదులైతే పదిహేను సిజే జస్టిస్ డివై రామ్ చంద్రచూడ్ ధర్మాసనం ముందు మెన్షన్ అయితే చేశారన్నమాట సీజీఐ అందుకు తిరస్కరించి ఈ నెల ఇరవై ఏడు విచారిస్తామని చెప్పారు కానీ ఆ రోజు ఈ కేసు విచారణకు రాలేదు ఇరవై ఏడు నాటికి జస్టిస్ అజయ్ రోస్తో అక్కడ అజయ్ రస్తోగి జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం ముందు లిస్టు చేశారనమాట దీనిపై ఇప్పటికీ ఈడీ కేవియట్ దాఖలు చేసింది ఈ రెండు అంశాలను ఈ రోజైతే విచారణ అయితే చేయనున్నారు సో ఈరోజు అయితే తేలిపోనుంది సో వీడి విచారణకు కవిత గారు వెళ్ళాలా వద్దా అసలు ఈ కేసులో ఏంటి అనేది సుప్రీంకోర్టు అయితే కీలక ప్రకటన అయితే చేయబోతుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి